ఎవ్రీబడి, మన పాఠశాలలో ఒక హల్లు కింద వేరే హల్లు వస్తే వాటిని ఎలా పలకాలో తెలుసుకున్నాం కదా నిన్నటి వీడియోలో. ఇప్పుడు ఒక హల్లు దగ్గర రెండు అంతకంటే ఎక్కువ హల్లు ఒత్తులు వచ్చినప్పుడు అవి ఎలా ఉంటాయి, ఎలా పలికేది చూద్దాం. స హల్లు, వన్ని హల్లుల హల్లు దగ్గర మిగతా హల్లుల యొక్క ఒత్తులు. స్థియ, స్థ, స్పియ, ర, ర, ర. రా కింద మరి రావత్తు వచ్చింది, సా కింద రావత్తు కావత్తు. స్క్ల, రా కింద దావత్తు వావత్తు. డ్వ, ద్వ, కా కింద తావత్తు యావత్తు. తియ, కా తా కింద మావత్తు యావత్తు. మియ, కా కింద ఒత్తు కావత్తు. కా కింద చావత్తు. ఛ, కా కింద చావత్తు. ఛ, కా కింద టావత్తు. ఠ, కా కింద ఒత్తు టావత్తు. ఠ, కా కింద డావత్తు. క్డ, కా కింద ఒత్తు డావత్తు. క్డ, కా కింద తావత్తు. ఒత్తు త, థ, కా కింద ఒత్తు దావత్తు. క్త, కా కింద పావత్తు. ప, కా కింద ఫావత్తు. క్ఫ, కా కింద సావత్తు. క్ష, కా కింద షావత్తు. క్ష, కా కింద సావత్తు. క్ష, కా కింద ఇది క్ష. అలానే గా కింద గావత్తు. గ, కా కింద ఘావత్తు. ఘ, గా కింద జావత్తు. క్జ, కా కింద ఒత్తు జావత్తు. క్జ, గా కింద డావత్తు. క్డ, గా కింద ఒత్తు డావత్తు. క్డ, గా కింద నావత్తు. ఘ్న, గా కింద ఒత్తు ధావత్తు. ఘ, గా కింద ఒత్తు టావత్తు. క్ట, గా మీద గా కింద బావత్తు. గుబ, గా కింద ఒత్తు భావత్తు. గుభ, గా కింద హావత్తు. ఖ, సా కింద ఒత్తు తావత్తు. సియావత్తు కదా స్థియ. తా కింద మరి ఇంకోసారి చూద్దాం, ఒత్తు తావత్తు సావత్తు స్థియ. పా కింద తావత్తు యావత్తు ప్రియ తియ. ఇలానే ఇవి కూడా చదివాం కదా. ఇలా ప్రతి హల్లుకి రెండు అంతకంటే ఎక్కువ హల్లు యొక్క ఒత్తులు వచ్చినప్పుడు అవి ఎలా రాసేది, ఎలా పలికేది చూసాం కదా. ఇట్లే ఇటువంటి తక్కిన అక్షరములకు ఇంకా ఊహించుకోవచ్చు అన్నమాట. ఇలానే మిగతా హల్లులకు కూడా రాసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.